శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాతరే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 17 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 3:15 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంది. బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది, అంటే మిత్రులతో గొడవలను సృష్టిస్తుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాశుల వాళ్ళకి మిత్రులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు రాక్షస యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మిత్రులతో గొడవలు రావు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-10 ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులను కలిగింపజేస్తాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం. షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలాంటి వాటిల్లో ధనం సంపాదించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం ఉంటుంది, అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి విందు భోజనాన్ని స్వీకరించే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు వాహన గండములు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృషభరాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ధన నష్టం కలిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-10 ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే దగ్గర బంధువులకి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దగ్గర బంధువుల ఆరోగ్య విషయంలో వృషభరాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథునరాశి. మిథునరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం వల్ల ఆనందపడుతూ ఉంటారు. సంతానం యొక్క ఔన్నత్యము, వాళ్ళ అభివృద్ధి చూసి ఆనందించే యోగం మిథునరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భోగభాగ్యములు కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో శాంతి, సౌఖ్యము కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన బంధువర్గము ఏర్పడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కొత్త కొత్త బంధుత్వాలు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా పూర్తి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కనిపిస్తుంది.
సంతానం సాధించినటువంటి విజయాలు చూసి ఆనందపడే యోగం ఉంది. సంతానపరమైన వ్యవహారాలన్నింటిలో కూడా సానుకూల ఫలితాలు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇష్టదేవతను స్మరించుకొని ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1 to 10 times ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఎందుకంటే ధన నష్టం కలిగే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి. అంటే బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం స్వీకరించే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మంత్రసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏదైనా మంత్రం జపించుకుంటున్నట్లయితే ఆ మంత్రానికి సిద్ధి లభించే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇతరులకు ఉపకరించేటటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకోవటం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1 to 10 times ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇబ్బందిని కలిగింపజేస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో విరోధాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా మాట్లాడినట్లయితే సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినం కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 times చదువుకొని పని మీద బయటకు వెళ్ళినట్లయితే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది, విజయలబ్ధి కలుగుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రం చదువుకొని వెళితే ఈరోజు కార్యసిద్ధి పొందడంతో పాటుగా సంవత్సరం మొత్తం శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి 6 to 7, మధ్యాహ్నం 1 to 2, రాత్రి 8 to 9 బుధహోరం ఉంటుంది. ఈ బుధహోరం ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి బుధహోరం అనుకూలిస్తుంది. జ్యోతిషపరమైన గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. రాయబారాలు నడపటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా పనిచేస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.